ఈ రాష్ట్రంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి అగ్రకులాలు ఉన్నటువంటి పేదలకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి న్యాయం చేసేటువంటి వ్యక్తి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి వాగ్దానాలు అనేక వాగ్దానాలు చేస్తున్నాడు 2014 లో చేసినటువంటి వాగ్దానాలనే 2024 లో చేసినటువంటి వాగ్దానాలనే రెండుటినే పెట్టి చూసుకోవాలి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడు ఎంత పర్సంటేజ్ నెరవేర్చాడు ఈ రోజు మీరు గనక నమ్మి ఓటేస్తే బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని అందర్ని గాలి వదిలేస్తాడు ఒక ఆరుగురికి మా వాళ్ళకి మంత్రులు ఎత్తాడు దేవనే నోమ కామినే శ్రీనివాస్ పత్తిపాటి పొల్లారావు నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఆవిడ పరిటాల సునీత వీళ్ళందరూ బీసీలు వీళ్ళకి ఎత్తాడు మంత్రులు లేకపోతే మా పార్టీలోంచి చేర్చుకుని అఖిల ప్రియ అమర్నాథ్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి సొల్లువాడు ఎవడ ఉన్నాడు సోమిరెడ్డి సోంబేరు రెడ్డి ఎవడ ఉంటాడు నెల్లూరులో ఈ సోంబేరు రెడ్డి ఇటువంటి వాళ్ళకి ఇస్తాడు వీళ్ళే బీసీలు నారాయణ మైనారిటీలకు శాఖ లేదు ఎస్టీలకు శాఖ లేదు 25 శాఖ 25 మంత్రులు ఉంటే ఎస్సీ ఒకటి ఎస్సీలు మూడు బీసీలు ఆరు తొమ్మిది మంది 16 మంది బీసీల పేర్లు చెప్పుకునే బతికేటువంటి ఇళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆయన కేబినెట్ 17 మంది ఓసీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎంతమంది 80% జనాభా వాళ్ళు వాళ్ళకి 8 వీళ్ళకి 20% జనాభా ఉన్న వాళ్ళకి 17 ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 80% ఉన్న వాళ్ళకి 17 శాఖలు ఇచ్చాడు 17 మంత్రి పదవులు ఇచ్చాడు రాజ్యసభలో ఒక బీసీకి ఇచ్చావా రాజ్యసభలో ఒక బీసీని పంపించావా నీ సర్వీసులో నీ 14 సంవత్సరాల సర్వీసులో నువ్వు పార్టీ అధికారంలో వచ్చి 28 సంవత్సరాలు అయినాక 84 రామకృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నాడు నువ్వు ముఖ్యమంత్రి అవటానికి రామారావు వెన్నుపోటులో మూల కారణం హెలికాప్టర్లో వచ్చి మరీ పొడిచాడు ఎప్పుడో రాజ్యసభ వచ్చినప్పుడల్లా ఒకటి అడుక్కుంటాడు ఒకటి ఎత్తే నేను అక్కడ పోతానని ఇస్తాడా మా వరల రామేశ్ ఇంటూ గింటూ కొట్టుకుని మొత్తం ఎంపీ గెటప్ వేసేసుకుంటాడు కారే కరెక్ట్ ఇంటి ముందు దిగేదాకా ఎంపీ రాజ్యసభ అక్కడ దిగ్గానే వాచ్మెన్ అయిపోతాడు అది ఎవడికి అమ్మేస్తాడు టీజీ వెంకటేష్కో సుజనా చౌదరికో అసలు నువ్వు అమ్ముకు తింటాం తప్పితే బీసీలకి ఒక రాజ్యసభ పంపించావా ఎమ్మెల్సీలు ఇచ్చావా మంత్రులు ఇచ్చావా లేదా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసావా వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావా అమ్మఒడి ఇచ్చావా బీసీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించావా నువ్వేం చేయించావో బాబు బీసీలకి వాళ్ళ పేరు చెప్పుకుని తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుముక్క ఏంటి రావరా బీసీలకు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి రామోజీరావుకి రాధాకృష్ణకి బీఆర్ నాయుడుకి వెన్నుముక్క ఇప్పుడు చెబుతున్నాడు క్లాస్ వార్ కాదు ఇది క్యాష్ వార్ అని అంట అవును నిజమే చంద్రబాబు క్యాష్ వారే ఎందుకంటే హెరిటేజ్ లాస్లోకి వెళ్ళిపోయింది నేను అధికారంలో పోగానే ఈనాడు సంస్థలు లాస్లోకి వెళ్ళిపోయినాయి మార్గదర్శి లాస్లోకి వెళ్ళిపోయింది ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ లాస్లోకి వెళ్ళిపోయింది TV5 లాస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలో వస్తాను కానీ ఇవన్నీ లాభాల్లో రావు క్యాష్ వార్ ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు ఒకడేమో పేపర్లో రాయించుకుని సైకిల్ కొట్టేశాడు వాళ్ళిద్దరిని అసలు విడతీయలేం ఒకటి సైకిల్ మీద వచ్చాడు పేపర్ వేసుకోవటానికి ఆడు పేపర్ కొట్టేశాడు సైకిల్ మీద వచ్చి ఆ పేపర్లో ఎంచుకుని వీడు సైకిల్ కొట్టేశాడు వీడు ఈ పేపర్ని సైకిల్ని విడతీయడానికి సంబంధం ఉన్నట్టు వీళ్ళిద్దరు పేపర్ మీద వచ్చి సైకిల్ కొట్టేసినాడు ఒకడు పేపర్లో రాంచుకుని సైకిల్ మీద పేపర్ వేసి పేపర్ కొట్టేసినాడు ఒకడు అసలు వీళ్ళిద్దరిని విడతీయలేం వీళ్ళిద్దరూ పెద్ద మేధావులాగా వాడు వీడు ఏంటి రారు అని పోకోడి నా కొడుకులు
ఎన్టీ నారాయణ గురించి వాడి పేరు తీసే, వీడి పేరు తీసే, ఇంకా బాగా పెడతా ఏంట్రా మీరు ఇద్దరు పెట్టేది బొచ్చు. ఎన్టీ నారాయణ ఎంట్రీ అంత ఉండరా? ఎన్టీ నారాయణ చచ్చిపోయి 27 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది. ఈ రోజు కూడా జనం గుండెల్లో ఉన్నారు. రామారావు పేరు చెప్పు బతికి నా కొడుకులరా మీరు చనిపోయిన 27 ఏళ్ళకే. మీరు సస్తే 27 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఎవడు గుర్తు ఉండదు. మీరు అక్కడ కూర్చున్న వాడు వీడు రామారావుని, మీరెంత మీ బతుకులెంత? కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలనే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీలనే, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలనే మోసం చేసేటువంటి మాయగాడు ఇది. ఎన్టీ రామారావు పుట్టినరోజు నాడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయటం దురదృష్టం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడైతే కనుక ఏప్రిల్ 4 నెల 20 తారీఖు అయితే ఈ 420 గాడి పుట్టినరోజుకి 420 గాడి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్గా ఉండేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుణ్ణి, ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దు అని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీ రామారావు పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీ రామారావు కొడుకుల్ని, ఎన్టీ రామారావు మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళ సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని నాబోటి ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ని ఆరాధించేవాళ్ళు, ఎన్టీ రామారావు బాగుండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు మంచి పొజిషన్ ఉండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునేవాళ్ళు, ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్పచెప్పాలంటే ఈ బాబు కొడుకులను ఇద్దరిని తుక్కు తుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాధి చేస్తే తండ్రి కొడుకుల్ని ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకో మానవుడి చేతులకో పోతే అప్పుడు చూసుకుందాం.